చెప్పింది కరెక్ట్ సార్. ఇదంతా ఫ్యాషన్ సార్. నా ఫ్యాషన్ వల్ల నా తమ్ముడు బలైపోకూడదు సార్. వదిలేస్తాను సార్, ఇదంతా వదిలేస్తాను సార్. మీరు ఏం చేయమంటే చేస్తాను సార్. కనుక నా తమ్ముడు కావాలి సార్. బయట మానేక మనుషులు తిరుగుతున్నారు సార్, వాళ్ళు వదలరు సార్. నా తమ్ముడు దగ్గర చంపేస్తారు సార్. చిన్న పిల్లడు సార్, మర్డర్ని అంత నావల్. చూడు మాణిక్యం, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక్కడ నేను తప్పుల గురించి మాట్లాడలేదు. మీరెలాగో బయటకు రాను, వాడు చిన్న కుర్రోడు, బయటకు రానివ్వండి. అట్లీస్ట్ వాడ్ లైఫ్ అన్న బాగుపడనివ్వండి. కమిషనర్ సాబ్, మీరు ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు, నాకు శ్రీను మీద ఎలాంటి ద్వేషం లేదు, ఇలాంటి కబర్లు చెప్పకు. నీ గురించి నాకు తెలుసు, కమిషనర్గా మాట్లాడలేదు నేను. ఇక్కడ మీరిద్దరూ కలిసి చిన్న పిల్లోడిని క్రిమినల్ చేశారు. ఎవరు తప్పు చేశారో ముఖ్యం కాదు, బట్ అట్లీస్ట్ లెట్ హిమ్ లివ్. అన్నా వదిలేన్న, అడికేం తెలియదు అన్న. ఇదంతా నా వల్ల జరిగిందన్న. ఇలా చేయాలనుకుంటే నన్ను చేయన్న. కానీ మా తమ్ముడు లేన కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అన్న, చిన్న పిల్లడు. ఏక్ మినిట్ సార్. అన్నా, శ్రీనుగాని తమ్ముడు దొరికినానా? కమిషనర్ సాబ్, శీను నా తమ్ముడు అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓకేనా? మిగతా వాటి గురించి కంగారు పడుకో, నేను చూసుకుంటాను. వెళ్తాను సార్. ఇట్స్ ఓకే. రావట్లేదండి, ఉదయం వచ్చింది. మనకి దొద్ద, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. సూట్కేస్ తేలేదు, పర్లేదా? ఏమరా, చేయట్లుందా? టీ తాగుదామా? పైసలు ఉన్నాయా? Oh,
అన్నా శ్రీనుగాని తమ్ముడు దొరికినానా? లేదురా, ఊరు ఆడుకుంటున్నా అంతే. మా అమ్మ చెప్పి కత్తెత్తితే మూడు నాట్లే కాదు, ఒక రెండు ఒకటి రెండు మూడు కుదురా. మనకి ఆడుతుంది ఆడితే
నాలాగా బుద్ధికి చదువు మీ అమ్మ చెప్పిన మా పిన్న సరేనా చూసి మీరు జాలిపడుతు సీను లైఫ్ ఇలా అయిపోయింది కాబట్టి సొసైటీ రక్షించబడింది. ఒకవేళ సీను తన టార్గెట్ లో సక్సెస్ అయి ఉంటే తర్వాత జరిగేది మీరు ఊహించచ్చు. ఇలాంటి సీనులో మన మధ్య ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హింస అనేది కార్పొరేట్ స్థాయి బిజినెస్ అయిపోయింది. అన్ని బిజినెస్లు హింసతో లింక్ అవుతున్నాయి. ఇక్కడ భయాన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు యూత్ దానికి అట్రాక్ట్ అవ్వడం సహజం. ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. అది అణిచివేతకు గురి చేయబడినప్పుడే సొసైటీ బాగుంటుంది. ఓకే మనం బట్ వన్ థింగ్ మన వాడికి తెలియకుండా అమ్మాయిని వాడి ముందు కూర్చోబెట్టాలి. ఏంటి ఎమోషన్? కాదు డెసిషన్. ఏంటి అరే పంది అది నందిరా వీళ్ళ అమ్మాయితో మాట్లాడు సార్ కొంచెం కాలం.